బాగుందండి. రాష్ట్రమే కాదు దేశం మొత్తం అలాగే ఉంది. రాష్ట్రం ఒకటే కాదు దేశం మొత్తం కూడా అలాగే ఉంది. నో కామెంట్స్ మా తెలియదండి. అనుకోవచ్చు చెప్పలేమండి అది రాజకీయాలు మనం ఏం చెప్తాం. చాలా బాగుంది ఏముందండి ఎవరు చంద్రబాబు నాయుడు జగన్ గారి పాలన మాత్రం చాలా బాగుంది. అందరికి అందుకుంది అందరికి బాగానే లేదమ్మా అనవసరం మాటలు అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కాబట్టి ఏంటంటే కొద్దిగా మాలాండు వాళ్ళు ఉన్నారు కొద్దిగా జబ్బులు పడి వీక్నెస్ అయిపోయి కళ్ళు సరిగ్గా ఇదైపోయి పింఛన్లు ఇస్తా ఉన్నారు. 55 సంవత్సరాలకి ఇస్తా ఉన్నారు పింఛన్లు. ఇప్పుడు తీరా చూస్తేనేమో 60 సంవత్సరాలు అంటున్నారమ్మా. అది ఇబ్బంది ఉంది అది ఎందుకు తీసుకోలేదమ్మా. అన్నీ బాగానే ఉన్నాయి. ఎలాగో నాకు తెలిసినంతవరకు నాకు చదువుకి లేదమ్మా. నేనేదో పని చేస్తుంటాను. నాకు తెలిసినంతవరకు జగన్ గారే ఎప్పుడు జగన్ గారే ఉంటారు కావాలని కోరుకుంటున్నాను. ఆయన పాలనే ఉండాలి. బాగానే ఉందమ్మా. అయ్యంతా ఒకటిదేనమ్మా. ఆడవాళ్ళంతా శుభ్రంగా బతికేస్తున్నాడు. ఆయనకేంటమ్మా దేవుడు ఆయన. మా జగన్ గారి పరిపాలన అద్వానంగా ఉందమ్మా. ఎందుకంటే ఉచిత పథకాలు ప్రవేశపెడితే అభివృద్ధి పథకాలు అభివృద్ధి ఎలా అవుద్ది అంతే కదా. ఉచిత పథకాలు అన్నీ ప్రవేశపెడితే మనకు సంపదను సృష్టించాలి కానీ సంపదను కోల్పోతే ఎలా ఉంటుంది. అది నిజమేనమ్మా. నిన్న గిరిపురం కృష్ణాజపురం జరిగింది మాట. ఇప్పుడు మహిళలు వెళ్ళి అతను ఇల్లు హత్య చేశాడు దానికి భద్రత అసలు పడదమ్మా. అది ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ లాలిచ్చి ఉంది ఆయనకి. ఎలా పడుతుంది ఆయన శిక్ష? కొన్ని అభివృద్ధి పథకాలు జరుగుతాయి కొన్ని జరుగుతాయి. ఎందుకంటే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. అది ఆయన గెలవలేదు. ఎందుకంటే ఆయన గెలిచిందే జగన్ బొమ్మ మీద. ఎలా గెలుస్తాడు ఆయన? అది ఇప్పుడు ఆడవాళ్ళని ఆకలి ఇప్పుడు మన మహిళలకందరికీ పథకాలు ప్రవేశపెట్టాడు. అందరూ ఈయనకి ఆకర్షితులు అవుతారు. ఎలా గెలుస్తాడు ఆయన? ఇండివిజువల్గా ఉండాలి కదా. ఇండివిజువల్ ఉన్నా సరే ఆయన గెలవలేదు. జగన్ గారి పాలన అటు ఇటుగా ఉందమ్మా. ఆయన ఆట వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. మళ్ళీ 6 నెలల్లోనే డబుల్ లాగేస్తున్నారు పోలీసు వాళ్ళు. అలాగే 18,000 ఇచ్చాడు. మళ్ళీ ఇంటి మీద ఇల్లుకి ఇంటి మీద పంపిస్తా ఇవి పంపిస్తాను అవి పంపిస్తున్నానని కొలతలేస్తున్నారు. ఇంటి పనులు పెంచుతాకి రెడీగా ఉన్నారు. ఇంకా జగన్ పాలన ఏం చెప్తాం? మా దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ఈ కరోనా ఒకటి ఉంది. కరోనా ఒకటి అరికట్టలేకపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా చాలాగా ఉన్నాయమ్మా చెప్పాలంటే. జగన్ గారి మీద పరిపాలన అంతంత మాత్రమే. ఆయన ఆడవాళ్ళకేమో డబ్బులు ఇస్తాడు. తర్వాత మళ్ళీ ఆయన లాగేసుకుంటున్నాడు. ఆయన లాగేసుకుంటున్నాడు. దేవాలయంలోనేమో డబ్బులు తీసుకుంటాడు. అది తీసుకొని చర్చి వాళ్ళకి ఆలకేళ్ళకి పంచుతూ ఉంటాడు. మరి చర్చి వాళ్ళు తీసుకోకూడదుగా. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో డబ్బులు తీసుకొని చర్చి వాళ్ళకి వాళ్ళకి ముస్లిమ్స్కి వాళ్ళు పంచుతాడు. చర్చి వాళ్ళు అసలు దేవాలయం గురించి డబ్బులే తీసుకోకూడదు హిందూ దేవాలయంలో. మరి ఆయన తీసుకొని పంచుతూ ఉంటాడు. మత కలహాలు బాగా పెరుగుతున్నాయి. ఈయన వచ్చిన తర్వాత మత కలహాలు బాగా పెరిగినాయి. అంతకుముందు అయితే అంత మా రామారావు చేశాడు, విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, అంజయ్ గారు చేశారు. అప్పుడే లేవు మత కలహాలు. ఈయన వచ్చిన తర్వాత మత కలహాలు బాగా పెరిగినాయి. రఘురామ కృష్ణరాజు గారు గెలిస్తే గెలవచ్చు. అక్కడ వాతావరణం మరి ఎలా ఉందో అంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలిసింది. ఇక్కడ ఉన్నాం కానీ మాకు ఎలా తెలిసింది? రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడినందులో కొంత నిజాయితీ ఉంది. ఆయన ఎంపీ అయి ఉండి ఆయన దగ్గరికి 2 సార్లు అపార్ట్మెంట్కి వెళ్ళినా కనీసం ఆయన గౌరవం లేదు. అక్కడి నుంచి రఘురామ కృష్ణరాజు గారు మనసు మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.